హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి మానవ జీవితంలో డబ్బు యొక్క ఎంత ప్రాముఖ్యత ఉంది, అలాగే డబ్బుని ఎలా ఆకర్షించాలి, మరి మనీకి సంబంధించిన మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా థెరపిస్ట్ అయిన విశ్వక్ సేన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మనం మనీ పవర్ సిరీస్లో గత ఎపిసోడ్లో మరి మిర్రర్ టెక్నిక్ గురించి తెలుసుకున్నాం. ఈ మిర్రర్ టెక్నిక్ వల్ల డబ్బుని ఎలా ఆకర్షించాలో కూడా తెలుసుకున్నాం. అలాగే మన వ్యూవర్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ మిర్రర్ టెక్నిక్ లాగే హొపనో పోనో అనే ఒక టెక్నిక్ వల్ల కూడా మనం డబ్బు సంపాదించచ్చా అని అడుగుతున్నారు. అంటే ఈ హొపనో పోనో టెక్నిక్ అంటే ఏంటి, దీని ద్వారా మనం మనీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు? హొపనో పోనో టెక్నిక్ అనేది ఈ డాక్టర్ హేవ్లిన్ అనే ఒక మెంటల్ సైంటిస్ట్ అండి, అంటే మెంటల్ హాస్పిటల్లో ఆయన ఒక క్లినికల్ డాక్టర్గా ఉండేవాడు. ఈయన ఏం చేశారంటే అక్కడ ఈ పేషెంట్స్ని వాళ్ళ ముఖ్యంగా ప్రతిరోజు గొడవ పడడం ద్వారా చాలా ఇబ్బందిగా మారింది అక్కడ వాళ్ళకి. అప్పుడు ఈ హొపనోపోనో టెక్నిక్ ద్వారా 6 మంత్స్లో వాళ్ళలో మార్పుని గమనించాడు. ఒక 1 ఇయర్ తర్వాత పూర్తిగా వాళ్ళు మామూలు పేషెంట్స్గా మారిపోయారు. అందరినీ ఇంటికి పంపించారు. వాళ్ళ హాస్పిటల్ అంతా ఖాళీ అయిపోయింది. అంటే ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేసింది వాళ్ళకి. ఈ హొపనోపోనో టెక్నిక్ని మనం డబ్బు సంపాదించడానికి ఎలా వాడుకోవచ్చు అంటే, చాలామంది వాళ్ళ సాధారణ జీవితంలో డబ్బు గురించి గత జీవితంలో ఎన్నో రకాలుగా చెడు అభిప్రాయాలను కలిగి ఉంటారు. డబ్బు గురించి తక్కువగా మాట్లాడడం, డబ్బుదేముంది అని డబ్బును చిన్న చూపు చూడడం, చాలామంది అసలు డబ్బు పట్ల విపరీతమైన చెడు ధోరణితో మాట్లాడడం, ఇటువంటి వారికి గత జీవితంలో మాట్లాడిన అనేక మాటల వల్ల వాళ్ళు ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో వాళ్ళ దగ్గరికి డబ్బు రాకుండా స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఆ మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళ మైండ్లో మనీ బ్లాకేజ్ చేసి ఏర్పడి ఉంటాయి. మీరు కొంతమందిని గమనించండి, మాకు డబ్బు రావాలి అండి కానీ రావడం లేదు, ఒక దగ్గర ఆగిపోయింది అండి అంటుంటారు. అలా అవ్వడానికి ముఖ్య కారణం ఏమిటంటే, గతంలో వాళ్ళు మాట్లాడిన చెడు మాటలు డబ్బు గురించి చాలా తక్కువగా చేసి మాట్లాడడం. అప్పుడు సాధారణంగానే వాళ్ళ బ్రెయిన్కి ఓహో వీళ్ళకి డబ్బు అవసరం లేదు అనే భావం ఏర్పడుతుంది. కాబట్టి మీ మైండ్లో ఏర్పడిన ఈ మనీ బ్లాకేజ్ని తొలగించి మళ్ళీ మీ వైపుకు డబ్బు ఆకర్షించబడాలంటే ఈ హొపనోపోనో టెక్నిక్లో ఉపయోగించే 4 పదాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి డబ్బు ఆకర్షించడానికే కాదండి, మీ దైనందిన జీవితంలో మీరు వేటిని ఆకర్షించుకోవాలన్నా వాడుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతను కాపాడడానికి వాడొచ్చు. కొంతమంది భార్యాభర్తలు విడిపోయి ఉంటారు గొడవలు పడి, అటువంటి వాళ్ళు ఈ 4 పదాలు వాడి కూడా హొపనోపోనో టెక్నిక్ ద్వారా మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ కలవచ్చు. కొంతమంది స్నేహితులు విడిపోయి ఉంటారు మనస్పర్ధల వల్ల, వాళ్ళు ఈ 4 వాక్యాలు వాడి వాళ్ళు కలవచ్చు. కాబట్టి మీ జీవితంలో మీరు ఆరోగ్యాన్ని పొందాలన్నా, ఉద్యోగాన్ని పొందాలన్నా, మీరు సమాజంలో వేటిని ఆకర్షించాలనుకున్న హొపనోపోనో టెక్నిక్ ద్వారా పొందవచ్చు. ముఖ్యంగా ఈ టెక్నిక్లో వాడే ఆ 4 పదాలు మీరు చూడండి, ఐఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాలు ముఖ్యంగా చాలా ప్రాధాన్యత వహిస్తాయి. ఐఆమ్ సో సారీ అంటే, గతంలో నేను తెలిసో తెలియకో డబ్బు గురించి చెడుగా మాట్లాడాను, కాబట్టి నన్ను క్షమించండి. ఐఆమ్ సో సారీ అనేది మనం డబ్బును వేడుకుంటున్నాం. గతంలో నీ గురించి నేను చెడుగా మాట్లాడాను కాబట్టి నన్ను ఒక్కసారి క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను గతంలో చేసిన తప్పులను నేను ఒప్పుకుంటున్నాను, నాకు క్షమాపణ ఇవ్వండి అని పశ్చాత్తాపపడుతున్నాను. థ్యాంక్ యూ అనేది, గతంలో నా జీవితంలో పొందిన అనేక రకాల అవకాశాలు నేను డబ్బు ద్వారానే పొందాను, కాబట్టి నా జీవితంలో ప్రతి దశలోనూ నా డబ్బు నా అవసరాన్ని తీర్చింది, కాబట్టి నేను డబ్బుకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, థ్యాంక్ యూ అనడం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనే పదము, మీరు ఇప్పుడు రాబోయే జీవితంలో మరెన్నో అవకాశాలు పొందాలి, ఎంతో డబ్బు సంపాదించాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు ఐ లవ్ యూ అని చెప్పండి. మీరు ప్రతిరోజు ఐ లవ్ యూ మోర్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ అని చెప్పడం ద్వారా, ఈ ఓన్లీ ఈ వాక్యాన్ని మీరు 4 వాక్యాలు చెప్పడం ద్వారా ప్రతిరోజు ఎక్కువ డబ్బుని మీరు ఆకర్షించగలరు. కాబట్టి ఈ 4 వర్డ్స్ అనేవి చాలా ముఖ్యమండి. ప్రతిరోజు మీరు ఉదయం లేచిన తర్వాత 1-5 నిమిషాలు, రాత్రి పడుకోబోయే ముందు 5 నిమిషాలు గనక మీరు అలా చెప్పేటట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఐఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ,
ఐ లవ్ యూ ఈ నాలుగు పదాలకి వాటి అర్థాన్ని కూడా తెలిసి ఉండాలి. మీరు ఒక్కొక్క పదాన్ని మీరు అలా ఉచ్చరిస్తున్నప్పుడు మీ మైండ్లో ఉన్న బ్లాక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, డబ్బుని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఐఆమ్ సో సారీ అని దాని మీనింగ్ తెలుసుకోండి. మీరు గతంలో చేసిన పొరపాట్లను క్షమించమని మీరు కోరుతున్నారు. ప్లీజ్ ఫర్ గివ్ మీ, నేను పశ్చాత్తాప పడుతున్నాను. థ్యాంక్ యూ, గతంలో పొందిన వాటికి నేను కృతజ్ఞతలు తెలుపుతాను. ఐ లవ్ యూ అంటే రాబోయే నా జీవితంలో నేను అనేక డబ్బు సంపదలు పొందడానికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇలా మీరు ప్రతిరోజు పశ్చాత్తాప పడడం ద్వారా ఈ నాలుగు వర్డ్స్ మీరు పలికేటప్పుడు మీరు చేతిలో డబ్బు కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎనీ 500 నోట్స్ కానివ్వండి, 2000, 100 రూపీస్ ఎనీ నోట్స్ కరెన్సీని మీరు చేతిలో పెట్టుకొని మీరు 5 నిమిషాలు కంటిన్యూగా చెప్పండి. ఐఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీరు చెప్తూ ఉండడం ద్వారా మీరు ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత డబ్బు చేతిలో పట్టుకొని చెప్పండి, రాత్రి పడుకోబోయే ముందు చెప్పడం ద్వారా మీకు డబ్బుకు సంబంధించిన అనేక అవకాశాలు పెరుగుతాయి. మీ వైపు డబ్బు ఆకర్షించడం ప్రారంభమవుతుంది. చాలామందికి ఆగిపోయిన డబ్బు మళ్ళీ రావడం ప్రారంభమవుతుంది. మీరు గమనించి చూడండి, విపరీతంగా డబ్బుని ఆకర్షించడానికి అతి ముఖ్యమైన టెక్నిక్ హొపనోపోనో టెక్నిక్. కాబట్టి ఆకర్షించడానికి అద్భుతంగా ఉపయోగపడే టెక్నిక్ హొపనోపోనో. ప్రతిరోజు సాధన చేయండి. 41 డేస్లో మీకు డబ్బుకు సంబంధించిన అనేక కొత్త రకాల మార్గాలు ఓపెన్ అవుతాయి. కాబట్టి విశ్వం నుంచి అనేక డబ్బుకు సంబంధించిన అవకాశాలు మీ వైపుకు ఆకర్షించడానికి హొపనోపోనో టెక్నిక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.